వరంగల్ జిల్లాకు చెందిన ఎన్ఆర్ఐ ఝాన్సీ పాలకుర్తి నియోజకవర్గంలో పర్యటించారు. ఆమెకు కాంగ్రెస్ పార్టీ నేతలు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. పాలకుర్తిలోని సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజలు కోరుకుంటే తాను రాజకీయాల్లోకి వచ్చి మరింత సేవ చేస్తానన్నారు ఝాన్సీ. ప్రాజెక్ట్స్ అయితేనేమో అనాథాశ్రమం, స్కిల్ డెవలప్మెంట్ సెంటరు, అంటే దట్స్ గోయింగ్ టు బి ఎ బిగ్ ప్రాజెక్ట్ మనకు గుత్తూరులో. సో అది శంకుస్థాపన జరగబోతుంది మనకు శ్రావణ మాసం టైంలో కానీ. సో అది ఆ ప్రాజెక్ట్ మాత్రం ఇప్పుడు రెడీగా ఉంది. సో ఇంకా కదం ప్రాజెక్టులు అంటారా, ఇంకా లైన్లోకి రాలేదు. సో వచ్చిన తర్వాత తప్పకుండా ఇంకా వేరే మన ఒక మండలాల్లో చేయాలని ఉంది. డెవలప్మెంట్ అభివృద్ధి అంటే అది మనం మాట్లాడటం కాదండి, చేతలతోటి చేపియాలి. సో చేతులతోటి చేయాలి అంటే మేము 30 ఇయర్స్ నుంచి మేము మాట్లాడకుండానే ఎన్ని చేసామో మీకు తెలుసు. సో అట్లనే మేము అది కూడా కంటిన్యూ చేయదలుచుకున్నాం. ఎంప్లాయ్మెంట్ అంటే ఇప్పుడు మన ప్రదేశానికి మన ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనే ఉద్దేశం కూడా ఉంది. సో అట్లాగనే అంటే ఇప్పుడు మనము బిజినెస్ ఓనర్స్ని కానీ అంటే ఇప్పుడు మనకి ఫ్యాక్టరీస్ కానీ అట్లా వాళ్ళని ఇన్వైట్ చేసి మన ఏరియాలో మనకి అట్లా జాబ్ క్రియేట్ చేయాలని అదొక ఉద్దేశం ఉన్నది. సో హోప్ఫుల్లీ అది కాంప్లీట్.